अलागे इदे जूनियर एनटीआर ने एलक्षन्स पंपिस्ते जूनियर एनटीआर गारिकी जनम बागा वच्चारु अप्पुडु वाळ्ळ तातलागा काकी बट्टलु वेसुकोनि अन्नि अट्टाडि तिरिगारु अंटे एवरिकैते एक्कुव प्रजादरण उंटदो एवडैते मनकि थ्रेट अवुताडो వాళ్ళని తీసి పక్కన పెడేస్తాడు చంద్రబాబు గారు. ఎవరైతే చెంచేలా ఉంటాడో ప్రజాదరణ ఉండదు, పన్నుంచుకుంటాడు. లేకపోతే అంతకుముందు ఈ లోకేష్ బాబుతో సహా చాలా ద్వేషపడేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటే అస్సలు చాలా అంటే ఒక అనాథలా దుష్టవాళ్ళు. ఇప్పుడు అతను వన్ ఆఫ్ ద టాప్ హీరో అయ్యాడు. ఇప్పుడు అతను వస్తే జనాలు వస్తారు, బాగా మాట్లాడతాడు. వాళ్ళ తాతగారిలాగా హావభావాలున్నాయి, స్పాటినెస్ గా మాట్లాడగలడు, చెప్పగలడు, జనంలోకి వెళ్ళగలడు. అతను మనకి ఒక కూరలో కరేపాకులాగా ఉపయోగపడాలి. అంతవరకే మనం గెలడానికి ఉపయోగపడాలి. మన తర్వాత వాటి దగ్గర ఉండకూడదు మన దగ్గర అనే కాన్సెప్ట్లో అతను పక్కన పడేశారు. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది అంటే అంతకుముందు వాళ్ళ అబ్బాయికి అడ్డం వస్తాడేమోనని వాళ్ళ అబ్బాయి సంగతి ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అతన్ని మళ్ళా ఆ సీట్లో కూర్చోబెట్టి తెలుగుదేశం మీదే అని ఎన్టీఆర్ ఎందుకంటాడండి? నువ్వు ఎన్టీఆర్ని తిట్టి ఎన్టీఆర్ని చంపి ఆ సీటు తీసుకొని మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబాన్ని బయటపడేసి వాళ్ళు ఎవరు వాళ్ళకి ఒక్కటి కూడా సమున్నత న్యాయం ఏమి లేకుండా నువ్వు చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోగానే మళ్ళీ వాళ్ళందరూ ఎలా భుజం మోస్తారు? భుజం మోయాలంటే నువ్వు నిజంగా అప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నువ్వు చాలా ఏ బాలకృష్ణ గారిను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి మీరు అధ్యక్షుడిగా ఉండి బాగా పరిపాలిస్తే అప్పుడు ప్రజలకు ఏమైనా సానుభూతి ఉంటుంది, ఏమైనా గొప్ప గౌరవం ఉంటుంది, ఎట్ట గౌరవం ఉంటుంది? ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? ఎన్టీఆర్ వీళ్ళు ఎన్టీఆర్ కావాలన్నా కానీ ఎన్టీఆర్ రారు కదా. గ్యారెంటీ నాకు తెలిసి అతనికి ఏమాత్రం కొంచెం ఉన్నా రాజకీయ పరిజ్ఞానం 1% ఉన్నా తెలుగుదేశంలోకి రాడు, 1% ఉన్నా. అందుకని అవన్నీ ఆలోచనకి చాలా దూరంగా ఉంటాయి. అందుకని అవి జరిగే పని కాదు నా అభిప్రాయం. తారక్ గారు, లాస్ట్ రజసారథి అనేది మీకు బ్రాండ్, ప్రతిదాన్ని ఒక లీడ్గా తీసుకెళ్తారు, ప్రజల్లో మమేకం అవుతారు. మీ అభిమానులు రావాలి కావాలి అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుందండి? ఒక నిమిషం, దీనికి ఆన్సర్ మీకే తెలిసి ఉంటుంది, చెప్పండి. మీరే పోయిన ఆన్సర్ దీనికి? లేదు సార్, మాకు తెలియదు. మీరు ఆన్సర్ ఒకసారి చెప్పండి. కదా, ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, దీనికి ఆన్సర్ ఒకసారి మీరే చెప్తే బాగుంటుందండి. మీరు వస్తే బాగుంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి. ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు. తర్వాత తీరిగ్గా ఓ రోజు మంచి వేడివేడి కాఫీ తాగుతూ మనమే సరదా కబుర్లు చెప్పుకుందాం. సార్, నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు. సమయం కాదు, సందర్భం కాదు. ఈరోజు ఎన్టీఆర్ గారు తీరిగ్గా మాట్లాడుకుందాం.